ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్లో? రవీంద్రపాడు. గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. ఎలా ఉంది మీ స్కూల్లో? బాగానే ఉంది. బాగుంది. మీ స్కూల్లో బెంచెస్ కొత్తవి ఉన్నాయా పాత ఉన్నాయా? కొత్త. మీ టయానికి పుస్తకాలు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటున్నారు. ఇస్తున్నారు. ఇస్తున్నారు. టీచర్లు ఎలా చెప్తున్నారు మీ చదువు? బాగా చెప్తున్నారు. బాగా చెప్తున్నారు. మరి ట్యాబ్స్ వచ్చాయా? నీకు ట్యాబ్స్ ఇచ్చారా? నీకు 7th క్లాస్ 8th వాళ్ళకి ఇచ్చారు. 8th వాళ్ళకి ఇచ్చారు. బాగా పనిచేస్తున్నాయి మీ సీనియర్స్? వర్క్ చేస్తున్నాయి. ఎప్పుడన్నా వాడేవా ట్యాబ్స్ మీ సీనియర్తో? ఎలా ఉంది మీ సీనియర్స్ ట్యాబ్స్? బాగున్నాయి. బాగున్నాయి. మరి జగన్ అన్న గెలుస్తాడా? గెలుస్తాడు. నీకు ఓటే లేదు కదా, ఎలా గెలుస్తాడు? మా నాన్న వాళ్ళు లేస్తారు. మీ నాన్న వాళ్ళు ఏమో మేము పవన్ కళ్యాణ్ చేస్తామంటే ఎందుకు వేస్తారు? ఎందుకు వేయరు? మా పవన్ కళ్యాణ్ హీరో. పవన్ కళ్యాణ్ హీరో. ఇంట్లోంచి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతా. ఇంట్లో వెళ్ళిపోతావు అంటే జగన్ అన్న కోసం ఇంట్లో బట్టలు సర్దుకొని వెళ్ళిపోతావు? ఎందుకు అంత అభిమానం అంటే నీకు జగన్ అంటే? సంవత్సరానికి 15 ఏళ్ళు వేస్తున్నాడు. స్కూల్ బట్టలు ఎత్తున్నారు, షూస్ ఎత్తున్నారు, స్కూల్లో టీవీలు టీవీ. పవన్ కళ్యాణ్ మరోవైపు జగన్ వచ్చాడు, మరి ఎవరి వైపు వెళ్తావు? పవన్ కళ్యాణ్ ఒకవైపు, జగన్ ఒకవైపు వచ్చాడు, ఎవరి వైపు వెళ్తావురా? జగన్. పవన్ కళ్యాణ్ వైపు చాలా మంది ఇలాంటి పిల్లలు యువకులు అంతా వెళ్తే జై పవన్ జై పవన్ సీఎం సీఎం అని అరుస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ ని. మరి సీఎం కాడు పవన్ కళ్యాణ్, ఎందుకు కాడు అంటే ఒకసారి ఒక్క మాటలో చెప్పు. ఎందుకంటే అతనికి మాట్లాడలేడు సరిగ్గా. మరి నువ్వైతే జగన్ పోటీ వేపిస్తావు, మరి నీకు ఓటు లేదు, మీ అమ్మ మీద అయితే వేపిస్తాం అంటున్నారు. మీ సీనియర్స్ ఎవరైనా జనసేన కేసునంటే ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళతో ఫ్రెండ్షిప్ వదిలేస్తా, జగన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా. జగన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు? జగన్ అయితే గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి మీ మామకి? ఎన్ని సీట్లు వస్తాయి అంటావు? 175